వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఇవాల్టి మన మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటల్లో ఏ వంటకం తయారు చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ ని ఇన్వైట్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హలో సుజిత, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. సో మ్యామ్, ఇవాళ మన మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఏ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం, ఏంటి స్పెషల్? ఇవాళ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఓకే. అండ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. రాత్రంతా మనము ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి, అంటే రాత్రి తిన్నాక పొద్దునే లేస్తాం కాబట్టి, బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్స్. అది మనం చాలా జాగ్రత్తగా జుడిషియల్గా తీసుకోవాలి. చాలామంది సన్నగవ్వాలి అని బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ మానేసాక ఏ లంచ్ వరకు వెళ్తే మీకు రాత్రి 12 అవర్స్ ప్లస్ ఇది ఇంకో 4 అంటే 16 అవర్స్ వరకు గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఆకలిస్తుంది. ఆకలేసినప్పుడు టీయో, కాఫీయో, సమోసానో, కచోరియో, పఫ్ఫో తినేస్తారు. చెప్పలేనంత డ్యామేజ్ చేస్తుంది మనకి. అందుకనే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, మరి ముఖ్యంగా మెన్కి అసిడిటీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సరిగా తినరు, లేకపోతే మధ్యలో ఆకలేసినప్పుడల్లా ఏదో ఒకటి తినేస్తారు, ఏదో దొరికితే అది. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా పొద్దున్నే దిట్టంగా బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ వరకు ఆకలేయకుండా మీకు చక్కటి ఎనర్జీ ఇచ్చి రోజంతా మీ పని మీరు ఎనర్జెటిక్గా చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి రెసిపీ తీసుకున్నాము. ఈరోజు మనం చూడబోయే ఫస్ట్ రెసిపీ జొన్న కిచడి. ఓకే, సో ఈ రోజు మనం తయారు చేసుకోబోయే ఫస్ట్ రెసిపీ జొన్న కిచడి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిన తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. జొన్న కిచడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపప్పు, కొత్తిమీర, ఉప్పు, టమాటా, కరివేపాకు, జొన్నలు, ఉల్లిపాయలు, నూనె, క్యారెట్ ముక్కలు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కాబట్టి ఇక మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాసెస్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ కాల్డ్ ఎ వన్ పాట్ మీల్. అంటే 3-4 రకాలుగా మీల్ హోల్సమ్గా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి మీల్తో పాటు, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, 3 మీల్స్తో పాటు కూడా కూరగాయలు ఖచ్చితంగా తీసుకోవాలి. మనం తింటే ఇడ్లీ తింటాను, లేకపోతే దోశ తినేస్తాను, లేకపోతే ఇంకోటి తింటాను, దాంతోపాటు వెజిటబుల్ తీసుకోం. వెజిటబుల్ తినాలి అంటే సాలెడ్ రూపంలో కానీ, ఏదైనా కూరలాగా కానీ లంచ్లో డిన్నర్లో తీసుకుంటాం. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ వెజిటబుల్స్ ఆల్ 3 టైమ్స్ ఆఫ్ ఎ డే. సో అలాగా ఇట్ ఈస్ అ వెరీ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఇట్స్ అ వన్ పాట్ మీల్, అన్నీ ఒక దాంట్లో వచ్చేస్తాయి. సో స్టవ్ వెలిగించేసుకుని కుక్కర్ ఎక్కించుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయి, లేదా మీకు ఇష్టము అనుకుంటే తప్పనిసరిగా నూనె బదులు నెయ్యి వాడండి. ఓకే, అదిలోను ఆవు నెయ్యి వాడండి, అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ నూనె కాగకానే మనం ఏం చేస్తామంటే, ఒక 2 యాలుకలు, 2-4 క్లోవ్స్, తర్వాత ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, యా ఇలాచీ చక్కటి ఫ్లేవర్ కోసము, అలాగే ఒక 3-4 లవంగాలు వేసుకోవచ్చు, తర్వాత ఒక 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క కలుపుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం ఇందులో ఒక 2 స్పూన్లు సన్నగా తరికిన ఉల్లిపాయలు కలిపేసుకో. ఉల్లిపాయలతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీంతో పాటు మనం 1 చెంచాడు కొద్దిగా 2 to 1.5 స్పూన్ కందిపప్పు వేసాను. తర్వాత అలాగే 1.5 స్పూన్ శనగపప్పు వేసాను, వేయించుకున్నాము. ఇప్పుడు నానబెట్టినటువంటి జొన్నలు, వాటితో పాటుగా 1 స్పూను సన్నగా తరిగిన టమాటా, అలాగే క్యారెట్, అన్నీ మిక్స్ చేసేసుకుంటాం. అంతే, వెరీ సింపుల్. ఇట్స్ ఏ వన్ పాట్ మీల్ అనమాట. ఇందులో ఏం టెక్నాలజీ ఇన్వాల్వ్ చేయలేదు, సింపుల్ రెసిపీ. ఎన్ని కలర్స్ వెజిటబుల్స్ మనం వేసుకుంటే అంత మంచిది. బీన్స్ వేసుకోవచ్చు,
బఠానీ వేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ గట్టిగా ఉడికేవి ఏమన్నా మనం అందులో వేసేసుకోవచ్చు. నౌ ఇప్పుడు రుచికి అనుగుణంగా కొద్దిగా ఉప్పు వేద్దాం, అలాగే కొద్దిగా పసుపు. ఓకే, చాలా కలర్ఫుల్గా మరి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం, జొన్నలు కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ పడుతుంది. అలాగే విజిల్స్ కూడా 6 నుంచి 7 విజిల్స్ రావాలి. ఈ లోపల కందిపప్పు మన శనగపప్పు బాగా మెత్తగుడికిపోతాయి, నష్టమేమీ లేదు, మన కిచడికి చాలా మంచి టెక్స్చర్ వస్తుంది అన్నమాట. సో మూత పెట్టేసి 6 నుంచి 7 విజిల్స్ రావాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, ఇంకా అయిపోతే అయిపోయినట్టే, అంతే, తీసి డిష్ అవుట్ చేసుకుని తినేయడమే. ఓకే, సో మాక్సిమం 6 to 7 విజిల్స్ రావాలంట. సో ఆ తర్వాత ఇంకా మనం జొన్న కిచడి రెడీ అయిపోయినట్టే. సో లెట్స్ వెయిట్, అంటే 6 to 7 విజిల్స్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే కుక్కర్ కాబట్టి. సో లెట్స్ వెయిట్ 5 మినిట్స్. సో మ్యామ్, మీరు చెప్పినట్టుగా 6 విజిల్స్ వచ్చింది, 7 విజిల్స్ కూడా. స్టాప్ చేయండి, దాన్ని ఓపెన్ చేద్దాం వెళ్ళండి. సో మ్యామ్ అయిపోయినట్టేనా తీసేస్తారా? సో వేడివేడిగా జొన్న కిచడి రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూద్దాం. జొన్న కిచడికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు, తరిగిన టమాటా, తరిగిన క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జొన్నలు, ఉల్లిపాయ ముక్కలు, కందిపప్పు, శనగపప్పు. జొన్న కిచడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ను పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. 2 స్పూన్లు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 1 చెంచా కందిపప్పు, శనగపప్పు, నానబెట్టుకున్న జొన్నలు వేసి కలుపుకొని తగినంత ఉప్పును వేసుకొని తరిగిన క్యారెట్ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఫైనల్గా కొంచెం నీళ్లను పోసుకొని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే రుచికరమైన జొన్న కిచడి రెడీ. సో జొన్న కిచడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అయ్యా చాలా బాగుంది మేడం, కాకపోతే ఏంటంటే జొన్నలు కొంచెం అలానే కొంచెం హార్డ్గా ఉంటాయి కదా నార్మల్గా మనం ఎంత ఉడికించినా కూడా. సో మిగతా అంతా కూడా కందిపప్పు అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉంది. సో ఇంతకుముందు మనం కిచడీలు చాలా రకాలు తయారు చేసుకున్నాం మిల్లెట్స్ని యూస్ చేసి. సో ఫస్ట్ టైం మనం జొన్నలు తయారు చేస్తున్నాం కాబట్టి, సో జొన్నలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని మీరు చెప్తూనే ఉంటారు తినాలని. సో ఈ జొన్నలతోటి కిచడీ తయారు చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంది. కొంచెం బైట్ చేస్తూ మామూలుగా అట్లాగ పేస్ట్లా మింగేయకుండా కొంచెం బైట్ చేస్తూ తినాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సుజిత. ఒకటి ఏంటంటే జొన్నలు జొన్నలుగా మాకు నోట్ కింద వద్దు, నవలే ప్రసక్తే వద్దు అనుకుంటే జొన్నలు సెపరేట్గా బాయిల్ చేసి ఒక్కసారి రౌండ్ మిక్సీలో తిప్పి అందులో వేసుకోవచ్చు, లేదా 8 to 10 విజిల్స్ వరకు అది మెత్త పడేంత వరకు చేసుకోవచ్చు. ఎంత మెత్తగా వేసినా కూడా మనకి మిగతా ధాన్యాలగా అది ఇట్లా పేస్ట్ లాగా అవ్వదు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా బాగుంది. సో వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏం తయారు చేసుకోబోతున్నాము ఇవాళ ఎపిసోడ్లో? మనం చేసుకోబోయే నెక్స్ట్ ఐటమ్ కూడా జొన్నలకి సంబంధించిందే, జొన్న హరియాలి పొంగలి. ఇవాళ మన సెకండ్ రెసిపీ జొన్న హరియాలి పొంగలి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. జొన్న హరియాలి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, నెయ్యి, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉడికించిన జొన్న రవ్వ, ఉడికించిన కాబూలీ శనగలు, పాలకూర, ఉడికించిన పెసరపప్పు. ఓకే, మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి మ్యామ్? వెరీ ఈజీ, వెరీ క్విక్ అండ్ వెరీ సింపుల్. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం, పాన్ పెట్టేసుకుందాం. ఒక స్పూన్ తీసుకుందాం, దీంట్లో ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను,
నెయ్యి కొద్దిగా కాగిన వెంటనే మనం దానిలో కొద్దిగా జీలకర్ర, దాని తర్వాత కొద్దిగా అల్లము, దాని తర్వాత కొద్దిగా అన్నీ ఉడకబెట్టేసుకొని అన్నీ ఉడకబెట్టేసుకున్నవి. ఇది ఎస్పెషల్లీ ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఏదన్నా మీరు పప్పు పెసరపప్పు చేసినప్పుడు ఒక ముద్ద పెసరపప్పు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, అలాగే ఏదైనా జొన్నతోటి జొన్నరవ్వతో ఏదైనా చేసినప్పుడు ఉడికించిన రవ్వ కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. అక్కడ ఏ 4 o'clock త్రీ ఓ క్లాకో టక్కన పొంగల్ చేసుకుని తినేసేయచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. లేదా మార్నింగ్ టైంలో ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంటే ఏవి నానబెట్టలేదు అలా అనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. సో దాంట్లో కొద్దిగా మనం జస్ట్ లిటిల్ జీలకర్ర వేసాం, దాని తర్వాత కొద్దిగా సన్నగా తురిమిన అల్లం వేసుకున్నాం. దీంతోపాటు కొద్దిగా పచ్చిమిరపకాయలు. దీంట్లో ఇప్పుడు మనం పాలకూర. పాలకూర ఎంత మిరాకులస్ వెజిటబుల్ అంటే ఐరన్ కానీ దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ అన్నమాట. ఒక్క కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు పాలకూర కొద్దిగా తక్కువగా తీసుకుంటే మంచిది అన్నమాట. అంటే ఏ 10 రోజులకో ఒకసారి తీసుకోవచ్చు, బొత్తిగా మానేయాల్సిన అవసరం లేదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ మాత్రం కంట్రోల్లో లేకుండా చాలా హైగా ఉండి మోకాళ్ళు నొప్పులు లేకపోతే మన యాంకిల్ దగ్గర పెయిన్స్ ఇలాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రము పాలకూర అవాయిడ్ చేయండి, కొద్దిగా యూరిక్ యాసిడ్ కంట్రోల్లో వచ్చేంత వరకు. సో అది అయిపోగానే దాంట్లో మనం ఒక స్పూన్ అందుకో స్వీట్ కొంచెం సిమ్లో పెట్టిన సిమ్లో పెట్టు. దీనిలో మనం ఒక స్పూన్ ఉల్లిపాయలు, సో కూరగాయలు మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే సుచిత ఆరోగ్యానికి అంత మంచిది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే రోజుకి మనం కనీసము 6 కప్పుల కూరగాయలు తినాలి. అంటే అది మీరు సాలడ్ రూపంలో తింటారో లేకపోతే కూరగా వండుకొని తింటారో, రోజుకి 6 కప్పులు మాత్రం తప్పనిసరిగా తినాలి. అంటే బ్రేక్ఫాస్ట్కి 2, లంచ్కి 2, డిన్నర్కి 2. ఇలా తిన్న వాళ్ళకి కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఉట్టి రెక్టమ్ క్యాన్సర్ కానీ ఆ అన్నవాహికకు సంబంధించిన ఏ క్యాన్సర్ కూడా రాకుండా పూర్తిగా నిరోధించవచ్చు అన్నది కంక్లూషన్ అన్నమాట. సో నాన్ వెజిటేరియన్స్ త్వరగా వెజిటబుల్స్ తినడం అలవాటు చేసుకోండి. సో దట్ ఈస్ డన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, కలిపేసే అది, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉడికించినటువంటి జొన్న రవ్వ ఇది. సో దీన్ని వేయించుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాం, ఎందుకంటే కింద లోపల ఉన్న పాలకూర కొంచెం మనకి ఉడకడానికి. నేను పాలకూర వేసాను, మెంతి కూర కూడా వేయచ్చు, విచ్ రియలీ గుడ్. అండ్ పాలకూర మెంతి కూర 2 కూడా వేసుకోవచ్చు. హర్యాలి అన్నప్పుడు మీకు ఎన్ని గ్రీన్స్ దొరికితే అన్ని గ్రీన్స్ అందులో వేసుకోవచ్చు. ఉల్లి పొర అంటారు, ఉల్లి పొరక, ఉల్లి బొందు ఏది అన్నా కూడా మీరు అవి కూడా వేసుకోవచ్చు. ఇట్ బి వెరీ వెరీ టేస్టీ అన్నమాట. నా దీన్ని కొద్దిగా మనం లైట్గా వాటర్ వేస్తాం. దీంట్లో టేస్ట్కి అనుగుణంగా ఉప్పు. ఉడకబెట్టుకోవాల్సి ఉంటుందా? మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా పొంగల్ టెక్స్చర్ వచ్చేస్తుంది మనకి. సో అన్నీ ఉడకబెట్టేసినవే, అన్నీ ఉడకబెట్టేసినవే. దీన్ని మా హోటల్ మేనేజ్మెంట్ భాషలో అయితే జట్కా మెథడ్ అంటాం. అంటే అన్ని ఉడకబెట్టినవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాం అనమాట, రకరకాల కాంబినేషన్స్ తోటి అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వేసేసుకుంటూ ఉంటాం. ఒరిజినల్ మెథడ్లో అయితే దాన్ని ఉడకబెట్టి దాన్ని చేసి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దట్ ఈజ్ ద రెగ్యులర్ మెథడ్. వీటన్నిటిని మేము చట్కా మెథడ్స్ అంటామన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి కాబులి శనగలు, చిక్ పీ అంటాము. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మ్యాజిక్ ఇంగ్రీడియంట్. దీనిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ చాలా ప్రత్యేకమైన కార్బోహైడ్రేట్. ఇది మన సహజంగా బియ్యము లేకపోతే అన్నం తిన్నప్పుడు పెరిగినట్టుగా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. ఇందులో బోల్డ్ అంత ప్రోటీన్ కూడా ఉంటుంది, అండ్ దెర్ ఈజ్ లోడ్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ దిస్. ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ అమేజింగ్ అబౌట్ చిక్ పీ అనమాట. చిక్ పీ అంటారు దీన్ని. కాబులి శనగలు వారంలో ఒక్కసారైనా ఏదో ఒక రూపంలో తీసుకోండి. ఓకే, దట్స్ రియలీ ఇంపార్టెంట్. తర్వాత
ఇప్పుడు ముందుగానే ఉడికిపెట్టుకున్నటువంటి పెసరపప్పు దట్స్ ఆల్. సో అసలైంది పెసరపప్పు, ఇది వేయగానే దాని టెక్స్చర్ వచ్చేస్తుంది, రుచి వచ్చేస్తుంది పెసరపప్పు వేయగానే. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్. పెసరపప్పు మెయిన్ కదా, పెసరపప్పు లేని పొంగల్ ఇమాజిన్ చేసుకోలేము, దాన్ని అసలు పొంగల్ అనలేము. అయితే మనం అడిషనల్గా న్యూట్రిషన్ వాల్యూస్ ఇంక్రీజ్ చేయడం కోసం చిక్పీ కూడా యాడ్ చేశాం. ఇందులో కొన్ని రకాల క్యాన్సర్స్కి, ఎస్పెషలీ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి క్యాన్సర్స్ ప్రివెన్షన్లోను కంట్రోల్లోను చిక్పీ కూడా మనకు చాలా బాగా పనికొస్తుంది. కానీ పొంగల్లో మాక్సిమమ్ మిరియాలు వేస్తారు కదా, మిరియాలు వేస్తారు. మనం కొద్దిగా డిఫరెంట్, ఎందుకంటే హరియాలి కాన్సెప్ట్ తీసుకున్నాం కదా, ఎవ్రీథింగ్ గ్రీన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సో వీ వెంట్ ఫర్ దిస్. బట్ పొంగల్లో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు అండ్ మిరియాలు కూడా వేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ డన్. యా, అదే మరి, ఇట్ ఈస్ ఓవర్. ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ చేసేస్. ఇందులో నేను పచ్చిమిరపకాయలు కానీ పాలకూర కానీ కొత్తిమీర కానీ డైరెక్ట్గా పొంగల్లో వేశాను. మీరు ఇంకా చక్కటి గ్రీన్ కలర్ కావాలి దానికి అనుకుంటే మాత్రము పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకా మీరు కొద్దిగా మెంతికూర, అలాగే కావాలంటే పుదీనా, లేకపోతే అలాగే ఉల్లి పొరక, ఇలాంటివన్నీ కూడా గ్రీన్స్ వేసుకోవచ్చు. డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఉన్నటువంటి ముదురాకుపచ్చ రంగు కలిగిన పదార్థం ఏదైతే ఉంటుందో అది రక్తం పెరగడానికి చాలా చాలా దోహదం చేస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు ముదురాకు రంగులో ఉన్నటువంటి ఆకు, ఏదైనా తోటకూర, పాలకూర, చుక్కకూర, అలాగే బీట్రూట్ కుచ్చేటటువంటి ఆకులు, లేకపోతే ముల్లంగి కుచ్చేటటువంటి ఆకులు, మునగాకు, ఇలాంటిది ఏదైనా ఒక మనిషికి ఒక గుప్పెడు రోజు కప్పల్సరిగా తినాలి. కాబట్టి ఉట్టి పొంగలు తినకుండా అలా తినాలని ఇలా చేసామన్నమాట. సో జొన్న హరియాలి పొంగలి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి మీకోసం. జొన్న హరియాలి పొంగలికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉడికించిన పెసరపప్పు, అల్లం, కొత్తిమీర, నెయ్యి, జొన్న రవ్వ. జొన్న హరియాలి పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, తరిగిన పాలకూర, ఒక స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, రెండు స్పూన్లు ఉడికించిన జొన్న రవ్వ వేసి వేయించుకొని కొద్దిగా నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలను వేసుకుని కలుపుకొని ఇంకాసేపు ఉడికించాలి. దీనికి ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు వేసుకుని కలుపుకోవాలి. ఒక ఉడుకు ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న హరియాలి పొంగలి రెడీ. జొన్న హరియాలి పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో వేడివేడిగా ఉంది, మరి టేస్ట్ చేసేస్తాను. ఇలా అన్ని వేడివేడిగా తినడం అనేది అదృష్టం అంటారు. యాక్చువల్గా వేడిది కూడా తినొద్దంటారు. అంత వేడిది కూడా తినకూడదు, వామ్గా ఉన్నది తినాలి. అందుకే ఊదుకుంటున్నాం. యా, గుడ్, గో అహెడ్. చాలా బాగుంది, చాలా ఆస్వాదిస్తూ తినొచ్చు, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు బాగా. చాలా టేస్టీగా ఉంది, రియల్లీ సో ఎంబి అన్నమాట. మధ్య మధ్యలో ఆ కాబూలీ శనగలు మామూలుగా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది కదా, సూపర్ ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ తయారు చేసుకున్న రెండు రెసిపీస్, ఒకటి పొంగల్ తయారు చేశారు, ఇంకోటి కిచిడి, రెండు కూడా అయితే బ్రేక్ఫాస్ట్ లేకపోతే నైట్ అయినా మనం డిన్నర్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ చేసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని లంచ్ ఆప్షన్లో కానీ, డిన్నర్ ఆప్షన్లో కానీ, బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో కానీ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఒక టైం మీల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి మిల్లెట్స్తో, యమ్మీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.